యా ఓకే. సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయింది, మనం చూసాం ఎగ్జాంపుల్ చూసాం ప్రాక్టీస్ చేసాము. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి మెథడ్స్. మెథడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మెథడ్స్, అండ్ మెథడ్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం, బిహేవియర్ ఆ పర్టికులర్ క్లాస్ యొక్క బిహేవియర్ని మనకు యాక్సెస్ చేసుకునేదానికి లేదంటే బిహేవియర్ ప్రొవైడ్ చేయడానికి మనం మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మెథడ్స్ అంటే ఏం చెప్పినట్టు సబ్ సబ్ ప్రోగ్రామ్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఎ సబ్ ప్రోగ్రామ్, ఎందుకంటే మొత్తం లాట్ ఆఫ్ లైన్స్ రాయకుండా ఒక్కొక్క సర్టెన్ సర్టెన్ లాజిక్ ని ఫ్యూ ఫ్యూ లైన్స్ ఇండిపెండెంట్ లైన్స్ అంతా కలిపి ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మెథడ్స్ అనేది. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటంటే వీ కెన్ రీయూజబిలిటీ, 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 రీయూజబిలిటీ అనేది మనకు వస్తుంది అనమాట. సో సర్టెన్ లాజిక్ అనేది దీంట్లో రాసేసాం అనుకోండి, సో దాన్ని మల్టిపుల్ గా మనం రాసుకుంటా అంటే రియూజ్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట మెథడ్స్ ని. ఆ మెథడ్ ని కాల్ చేయడం ద్వారా మనకు వస్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, మనం చేసిన ఎగ్జాంపుల్ లో సైన్ అప్ ఫామ్ లో నేను డిస్ప్లే అవడానికి సర్టెన్ లాజిక్ రాసేసా ఇక్కడ ఒక టూ లైన్స్. ఓకే, సో నేను ఇప్పుడు టెస్ట్ క్లాస్ లో ఏం చేశాను, ఇక్కడ స్వప్న అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ నాకు డేటా ప్రింట్ చేయాలి, డేటా ప్రింట్ చేయకుండా నేను జస్ట్ ఏం చేస్తున్నాను, జస్ట్ కాల్ చేస్తున్నాను మెథడ్ ని. డూ రిజిస్ట్రేషన్ అనగానే ఆ మెథడ్ లో ఉన్నటువంటి ఈ రెండు లైన్స్ ఎక్సిక్యూట్ అవుతాయి. అర్థమైందా? సేమ్ భావన కానీ ఈ రెండు లైన్స్ కావాలన్నమాట. సో కామన్ లైన్స్ అనమాట ఇవి. సో కామన్ లైన్స్ కాబట్టి నేను ఏం చేశాను, సర్టెన్ ఒక బ్లాక్ లో పెట్టేస్తాను, దాన్ని ఒక నేమ్ ఇచ్చేస్తాను ఆ బ్లాక్ కి, డూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసాను. సో ఎక్కడైతే నాకు అవసరం అవుతుందో ఈ రెండు లైన్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నానో, యూజ్ చేయాలనుకుంటున్నానో, సింపుల్ గా ఆ లైన్స్ ని కాకుండా నేను సింపుల్ గా మెథడ్ నేమ్ ని కానీ యూజ్ చేసేసుకున్నానంటే, సో అది సబ్స్టిట్యూట్ అయిపోతుంది అన్నట్టు ఈ లైన్, ఈ లైన్ ప్లేస్ లో ఇక్కడ దీని లోపల ఏదైతే కోడ్ రాస్తున్నానో ఆ కోడ్ అంతా ఇక్కడికి వచ్చి సెట్, ఇక్కడికి వచ్చి సెట్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ రియూజబిలిటీ. సో ఇక్కడ యూజ్ చేసుకున్నాను, ఇక్కడ యూజ్ చేసుకున్నాను, లే ఇది యూజ్ చేసుకోకపోతే నేను ఏం చేయాలి, దాని ప్లేస్ లో ఈ రెండు లైన్స్ రాయాలన్నమాట ఇక్కడ. సో టూ లైన్స్ రాయాలి, ఇక్కడ టూ లైన్స్ రాయాలి. సో డూప్లికేషన్, మల్టిపుల్ టైమ్స్ మనం రాయాల్సి వస్తుంది లాజిక్. అలా కాకుండా అటువంటి రిపిటేటివ్ డేటాని మనం ఒక బ్లాక్ లో పెట్టేసుకొని ఆ బ్లాక్ కి ఒక నేమ్ ఇచ్చేసి, ఓకే దాన్ని మెథడ్ నేమ్ గా చెప్తున్నాం. సో ఆ నేమ్ ఇచ్చేసి ఎక్కడైతే మనకు కావాలనుకుంటున్నామో, ఆ లైన్స్ ఎగ్జిక్యూట్ కావాలి యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నామో దాన్ని ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ఆ పర్టికులర్ ఐడెంటిఫైయర్ లైక్ మెథడ్ నేమ్ యూజ్ చేసి కాల్ చేసామంటే ఆ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతుంటాయి అన్నమాట. అర్థమైతే దట్ ఇస్ కాల్ రీయూజబిలిటీ. గాట్ ఇట్? సో సింటాక్స్ ఏం చెప్పుకున్నాం దీంట్లో, సింటాక్స్ వచ్చి మనకు సింపుల్ గా యాక్సెస్ మాడిఫైయర్ అంట, యాక్సెస్ మాడిఫైయర్ అండ్ ఫాలోడ్ విత్ రిటర్న్ టైప్ దెన్ మెథడ్ నేమ్, మెథడ్ నేమ్ అండ్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఇక్కడ మెథడ్ లాజిక్ ఏదైతే ఉంటుందో ఆ లాజిక్ అనేది లోపల రాస్తాం. ఇదే కదా సింటాక్స్ చూస్తుంది మనం. సేమ్ ఎగ్జాంపుల్ చూసారంటే పబ్లిక్, పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే పబ్లిక్ అండ్ రిటర్న్ టైప్ అంటే వాయిడ్ అంటాం. ఓకే, మెథడ్ నేమ్, మెథడ్ నేమ్ అంటే సంథింగ్ లైక్ డిస్ప్లే, డిస్ప్లే డిస్ప్లే స్టూడెంట్ ఇన్ఫో సంథింగ్, మనకు ఏదైతే అది ఫంక్షనాలిటీ చేస్తుందో బిహేవియర్ ప్రొవైడ్ చేస్తుందో దానికి తగ్గట్టు నేమ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇన్ఫో అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ లోనే ఉందో చూడండి, స్టూడెంట్ ఇన్ఫోని డిస్ప్లే చేస్తుంది మెథడ్ అని మీనింగ్ అనమాట. అర్థమైందా? సో మనకు మీనింగ్ తగ్గట్టు వేరియబుల్స్ నేమ్స్ కానీ మెథడ్ నేమ్స్ కానీ యాడ్ చేసుకుంటా ఉండాలి. ఇక్కడ లాజిక్ రాస్తాం డిస్ప్లే చేయడానికి. కాబట్టి సో ఇప్పటి వరకు ఇదే చూసాం కదా, నిన్నటి వరకు ఈ రెండు క్లాసులు ఇటువంటి మెథడ్స్ ని చూసాం ఎలా ఎలా రాసుకుంటున్నాము. ఇకపోతే స్టాండర్డ్స్ వచ్చేసి మెథడ్ నేమ్స్, మెథడ్ నేమ్ షుడ్ బి జామెట్రీస్, స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉండాలి, రిమైనింగ్ ఎవ్రీ వర్డ్ క్యాపిటల్ ఉండాలి ఇలాగ. అర్థమైందా? క్యామెల్, క్యామెల్ టైప్ అన్నమాట. ఓకే, ఫనీ వాయిడ్ యూసేజ్ కూడా నువ్వు తర్వాత చెప్తావా? ఇప్పుడే చెప్తా. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందా? ఇప్పుడు వర్క్ చేసింది ఇంతే. త్రీ పాయింట్స్, మెథడ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ సబ్ ప్రోగ్రామ్, సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ క్లాస్ అంటాం. ఎంటైర్ ప్రోగ్రామ్ కి సబ్ ప్రోగ్రామ్ గా డివైడ్ చేసుకుంటా ఉంటాం. అలా డివైడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే రీయూజబిలిటీ, మనకి ఏ బ్లాక్ ఎక్కడైతే కావాలో అక్కడ మనం కాల్ చేసుకొని ఎక్స్క్యూట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. రీయూజబిలిటీ అని చెప్పుకున్నాం, సింటాక్స్ అంటే ఇలా ఉంటుంది, యాక్సెస్ మాడిఫైయర్ రిటర్న్ టైప్ అండ్ అలాంగ్ విత్ మెథడ్ నేమ్. ఓకే,
something like public void and method name display student info something like ilaga and then ikkada names ela rastam ante camel case antam camel case ante enti ikkada starting letter should be small small tho start avali if name method name have more than one word then each word starts with cap letter except first antena first idi kaakunda first idi kachithanga small tone start avutundi first word second word nunchi other words anevi capital letters tho start avutayi annattu okay na veldama next దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ చూద్దాం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసి నెక్స్ట్ స్టెప్ కెళ్దాం అంతే సింపుల్ గా మెథడ్స్ గురించి చేద్దాం సో రైట్ క్లిక్ న్యూ జావా ప్రాజెక్ట్ సింపుల్ గా మెథడ్స్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నా సో ఇక్కడ నీకు త్రీ క్లాసెస్ రాసేస్తాను ఓకేనా ఈ ప్రాజెక్ట్ లోని సో మెథడ్స్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నా గైస్ ఉన్నారా సో డిలీట్ చేస్తున్నా మాడ్యూల్ ఇన్ఫో ని సో ఎస్ఆర్సి లో ఫస్ట్ ఏం చేయాలి ప్యాకేజ్ క్రియేట్ చేయాలి న్యూ ప్యాకేజ్ సో వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యాకేజ్ com.php.me మెథడ్ ఎగ్జాంపుల్ డాట్ సర్వీస్ ఫనీ ఒక డౌట్ ప్రాజెక్ట్ నేమ్ నువ్వు ఎప్పుడు మెన్షన్ అంటే అండర్ స్కోర్ ఇస్తున్నావు కదా అది మాండేట్ లేదంటే ఇవ్వకపోయినా అది ట్రీట్ చేస్తుంది ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది బట్ ఇట్స్ రికమెండెడ్ టు యూస్ అండర్ స్కోర్ లేదంటే వితౌట్ స్పేస్ తోటి గ్యాప్స్ లేకుండా నార్మల్ గా యూస్ చేస్తుంటారు బట్ రికమెండెడ్ వచ్చేసి మనకి రియల్ టైమ్ లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో యాజ్ పర్ ద స్టాండర్డ్స్ పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ వచ్చి ఇలా అండర్ స్కోర్స్ తోటి ఉంటుంది అన్నమాట సర్వీస్ అదే విధంగా టెస్ట్ క్లాస్ కావాలి కాబట్టి న్యూ టెస్ట్ క్లాస్ అగైన్ ప్యాకేజ్ కావాలి కామ్ డాట్ పిఎస్టి డాట్ మెథడ్ ఎగ్జాంపుల్స్ డాట్ టెస్ట్ ఓకే సో సర్వీస్ లో రాస్తున్న న్యూ క్లాస్ మెథడ్ ఎగ్జాంపుల్ అనేసి క్లాస్ నేమ్ తీసుకుంటున్నా ఫినిష్ సో వాట్ ఇస్ ద క్లాస్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెంబర్ మెథడ్స్ సో ఇక్కడ నేను వేరియబుల్స్ ఏం తీసుకోవట్లేదు జస్ట్ మెథడ్స్ తీసుకుంటున్నా మెథడ్ ఎగ్జాంపుల్ అంటున్నాం కాబట్టి పబ్లిక్ వైట్ మెథడ్ వన్ సింటాక్సిస్ కాబట్టి నేను రియల్ యూస్ కేస్ ఏం తీసుకోవట్లా నెక్స్ట్ చూపిస్తాను యూస్ కేసు మీకు జస్ట్ సింటాక్సిస్ కావాలి కాబట్టి ఇలా తీసుకుంటున్నాను అంతే పబ్లిక్ వైడ్ మెథడ్ టూ ఇలా మనం ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోకపోవచ్చు అనమాట ఇలా సో దీంట్లో లాజిక్ రాసుకుంటా వస్తాం సో దీంట్లో వచ్చేసి దిస్ ఈజ్ మెథడ్ వన్ జస్ట్ సింటాక్సిస్ కోసం నేను ఇలా రాస్తున్నా నెక్స్ట్ యూస్ కేస్ తీసుకుంటాం యాక్చువల్ యూస్ కేస్ దిస్ ఈజ్ మెథడ్ టూ సంథింగ్ లైక్ దిస్ సారీ సారీ ఓకేనా ఇలా క్రియేట్ చేసాం ఇప్పుడు ఏం చేయాలి మెథడ్స్ ని టెస్ట్ క్లాసెస్ అనేవి యూస్ చేసుకుంటాయి ఇక్కడ లాజిక్స్ సో రైట్ క్లిక్ ఆన్ ది టెస్ట్ ప్యాకేజ్ న్యూ క్లాస్ సో టెస్ట్ క్లాస్ ఫినిష్ సో మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి టెస్ట్ క్లాస్ లో మెయిన్ మెథడ్ రాస్తున్నా మెయిన్ సో సేమ్ ఇప్పుడు ఈ మెథడ్ ఎగ్జాంపుల్ లో ఉన్నటువంటి ఈ మెథడ్స్ ని నేను కాల్ చేసుకోవాలి మెథడ్ వన్ అండ్ మెథడ్ టూ ని ఒకనే కాల్ బై యూజింగ్ మెథడ్ డాట్ ఆపరేటర్ డాట్ ఆపరేటర్ బిఫోర్ డాట్ మనకి ఏం కావాలి అసలు మెయిన్ గా ఆబ్జెక్ట్ క్రియేషన్ yes ఆబ్జెక్ట్ కావాలి ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ కావాలి అంటే ప్రీవియస్ క్లాస్ మెథడ్ ఎగ్జాంపుల్ మెథడ్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పి ఈ మెథడ్స్ ని కాల్ చేసుకుంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు ఓకేనా సో కనెక్టివిటీ అన్నమాట ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ కనెక్టివిటీ
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిస్ అవుట్ రాస్తున్నాను, సిస్ అవుట్ సంథింగ్ దిస్ ఇస్ టెస్ట్ క్లాస్ అని రాస్తున్నాను, దిస్ ఇస్ టెస్ట్ క్లాస్ అని రాస్తున్నా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి, ఓన్లీ ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుందా? ఓన్లీ టెస్ట్ టెస్ట్ క్లాస్ టెస్ట్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. మనకు అవుట్పుట్ వచ్చి దిస్ ఇస్ టెస్ట్ క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ క్లాస్ నుంచి నాకు ఈ క్లాస్ కనెక్ట్ ఇవ్వాలా? కనెక్షన్ ఇవ్వడం ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేస్తే ఈ ఫంక్షనాలిటీ అంటే నాకు టెస్ట్ క్లాస్ లోకి వచ్చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ని ఉపయోగించి దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ ని మెథడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, హౌ కెన్ ఐ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెథడ్ ఎగ్జాంపుల్? ఎలా కాల్ చేస్తాం ఆబ్జెక్ట్ నేమ్ ఎంఈ డాట్, సో మనకి మెథడ్ ఏముంది, మెథడ్ వన్, మెథడ్ వన్ తర్వాత మెథడ్ టూ కావాలి కాబట్టి ఎంఈ డాట్ మెథడ్ టూ ఇలా కాల్ చేస్తాం అన్నట్టు. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడైతే మెథడ్ వన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కంపైలరు. నెక్స్ట్ ఇక్కడికి రాగానే రన్ అయ్యేటప్పుడు మెథడ్ వన్ అనగానే ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ అవుతుంది ఎగ్జిక్యూషన్, ఇక్కడికి వచ్చేస్తుంది ఈ క్లాస్ లోకి. ఈ క్లాస్ లో లైన్ నెంబర్ 5 కి వచ్చి తర్వాత 6 లైన్ ఎగ్జిక్యూట్ చేసి 7 లైన్ ఎగ్జిక్యూట్ చేసి అగైన్ బ్యాక్ టు 12th లైన్, 12th లైన్ లోకి వచ్చి తర్వాత మళ్ళీ 13 లైన్ లోకి వస్తుంది. 13 లైన్ లోకి వచ్చి అక్కడ మళ్ళీ మెథడ్ టూ లోకి జంప్ అవుతుంది, అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. మళ్ళీ ఈ మెథడ్ ఎగ్జాంపుల్ లోకి మెథడ్ టూ దగ్గరకు వచ్చి దాంట్లో ఉన్న లాజిక్స్ అంతా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ 11th లైన్ కి వచ్చి తర్వాత బ్రేక్ అయిపోయి మళ్ళీ టెస్ట్ లోకి వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోతుంది. అది సార్ మనము ఎప్పుడు టెస్ట్ క్లాస్ లోనే రన్ చేస్తాము సార్, మెథడ్ ఎగ్జాంపుల్ క్లాస్ లో దాంట్లో రన్ చేస్తే ఏమవుతుంది సార్? దాంట్లో రన్ చేసినా కానీ రన్ అవుతుంది, బట్ ఏంటంటే మెయిన్ మెథడ్స్ అనేవి ఇటువంటి క్లాసెస్ లో ఉండదు, టెంప్లెట్స్ కదా అవి. ఇట్స్ లైక్ జస్ట్ లైక్ బ్లూ ప్రింట్స్ అనమాట. ఓన్లీ ఎగ్జిక్యూషన్ అంతా అదర్ క్లాసెస్ నుంచి చేసుకోవాలి, ఇక్కడ నుంచి అయినా రన్ చేసుకోవచ్చు, దీంట్లో అయినా మెయిన్ మెథడ్ రాసుకొని దీంట్లో రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ ఎగ్జాంపుల్ సేమ్ అక్కడ ఎలా అయితే చేసాం అదే లాజిక్. సో ఎంఈ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ ఎంఈ డాట్ మెథడ్ వన్ ఇలాగే రాసుకోవచ్చు, ఇక్కడ కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎంఈ డాట్ మెథడ్ వన్ వచ్చేసి రన్ ఇక్కడ రన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే రన్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ మెథడ్ అనేది మెయిన్ క్లాస్ లో ఉండదు అనమాట, ఉండకూడదు యాజ్ పర్ ది ప్రాజెక్ట్ స్టాండర్డ్స్. నార్మల్ కోర్సులు ఎలా చెప్పేస్తారు మీరు, నార్మల్ కోచింగ్ సెంటర్స్ లో ఎలా రాసి చెప్పేస్తారు, బట్ నాకు నా ఇంటెన్షన్ అది కాదు. మనం ఏదైతే ఫాలో అవుతున్నామో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాజెక్ట్ లెవెల్లోకి వచ్చాం అనుకో, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అప్పుడు ఎలా రాసాం కదా మెయిన్ మెథడ్ రాసాం, ఇప్పుడు మెయిన్ మెథడ్ అంతా ఎలా ఎలా పోయింది అనే దానికి మీకు అక్కడ డౌట్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నుంచి అలవాటు చేసుకున్నాం అనుకో, మనకు టెంప్లెట్స్, స్కెలెటన్స్, పోజో క్లాసెస్ అంటాం వీటిని, ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇలా రాయడం అలవాటు చేసుకున్నామంటే టెస్ట్ క్లాస్ అనేది రన్నింగ్ రన్ చేస్తే దానికి స్టార్టింగ్ పాయింట్ అనమాట అక్కడ. ఓకేనా, ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు ఫర్ టెస్టింగ్ పర్పస్, బట్ యాక్చువల్గా మన ప్రాజెక్ట్ బేస్డ్ రియల్ టైంలో చూస్తున్నాం కాబట్టి. సో ఒక క్లాస్ మనకు కావాల్సిన బిహేవియర్ అంతా ఒక క్లాస్లో రాసుకుంటాం, టెస్ట్ క్లాస్ నుంచి దాన్ని ట్రిగ్గర్ చేస్తాం ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? యా, సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇది టెస్ట్ క్లాస్లో అది ప్రింట్ అవుతుంది, తర్వాత మెథడ్ వన్, మెథడ్ టూ అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్గా మెథడ్స్ యొక్క సింటాక్స్ గురించి చెప్పాను అంతే. కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్? అదర్స్ ఇక్కడ ఏం లేదు, పెద్ద రాకెట్ సైన్స్ ఏం పేర్లేదు, జస్ట్ సింటాక్స్ చెప్తున్నా అంతే, మెథడ్ సింటాక్స్ చెప్పాను అంతే, ఎలా కాల్ చేయాలి అనేసి. ఓకే సార్. వాట్ ఐ హావ్, ఓకే. సో బిఫోర్ దట్, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, సో ఐ హ్యావ్ వన్ మోర్ లైక్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఫ్రమ్ యూ. సో బిఫోర్ దట్ సమ్ వాట్ యూ కాల్ దస్ సమ్ స్ట్రెస్ బస్టర్ ట్రై చేద్దాం. సో నేను ఒక వర్డ్ ఇస్తాను అనమాట, నేను ఒక వర్డ్ లేదంటే ఒక ఆబ్జెక్ట్ ఇస్తాను, ఒక రియల్ టైంలో నాకు ఒక ఆబ్జెక్ట్ ఇస్తాను, అది దాని యూస్ కాకుండా డిఫరెంట్ యూస్ మనం ఏ విధంగా చేస్తాము అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ అంట, మొబైల్ అనగానే మీరేం చెప్పాలి, మొబైల్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, పేపర్ వెయిట్ చాటింగ్కి యాజ్ యూజువల్ పేపర్ వెయిట్గా కానీ యూస్ చేస్తాం, లైక్ పేపర్స్ ఉంటే అది ఎగిరిపోకుండా నేను మొబైల్ పెట్టుకుంటాను దానిపైన. ఓకే, సో ఇటువంటి యూజెస్, సో చాటింగ్ ఇలాగా. సో అలాగా కొన్ని వర్డ్స్ ఇస్తాను, వాటికి మీరు మెసేజ్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, వాట్ ఇట్?
Okay, sir. Yeah, we'll do that. Just give me 5 minutes. This is some stress buster. What I have to do, water bottle. Drinking water. You have to type nice. Yeah, clear ga drinking ante em drink chestam. So drinking, then normal ante not only drinking kaakunda inka denikaina use cheyochu bottle ni, water bottles ni, to store water. Okay, filling water. Okay, carrying water. Okay, anni water rena inkem use cheyama bottle tho. Creating sound, yes, very nice. Creating sound, very nice. That is what I need. Creating sound. Just think. That's all. Playing, yes. Fighting. Okay, yes, very nice. Truth or dare game. Very nice, guys. Very nice. Exactly. To use as pillow. Is it? Pillow ga use chestama water bottle ni? Nen chesanu anduke petta. Okay, very nice, very nice. వాటర్ బాటిల్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అంటున్నాను. ఓకే, కెన్ వి గో ఫర్ నెక్స్ట్? వాట్ విల్ టేక్ లైక్ పెన్. పెన్, ఓకే, టు రైట్ యాజ్ యూజువల్. పెన్ గేమ్, విచ్ టైప్ ఆఫ్ పెన్ గేమ్? Hate not, okay. Okay, very nice. Truth and dare. Okay. Whistle. Okay, very nice. Looking at us, yes. That's all. Table now. Okay. School time le baga use chesam pen ni bottu pettukondi endukante evening velle sariki bottu undali. Very nice, very nice. Capability. Okay. Okay, then another one. Toothpick. Guys, okay. Cleaning teeth, okay. Style, huh? Okay. Okay. To pinch others, okay. Eating toothpicks in each other, huh? House built. House built or toothpick you share some, huh? I like the toys. Toys. Okay. Picking chicken, okay. Okay. To clean phone, charging, feel very nice. So
సో ఇలా రియల్ టైం ఒక ఐటమ్స్ ని మనం ఎన్ని విధాలుగా ఫన్ గా యూజ్ చేస్తాము అని చూస్తున్నాం అన్నమాట. వెరీ నైస్ గైస్, వెరీ నైస్. యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ యాక్టివిటీ. విల్ గో ఫర్ నెక్స్ట్ థింగ్, రైట్? సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక్కసారి కొంచెం కాన్సన్ట్రేట్ ఇవ్వండి నాకు. ఒక 20 మినిట్స్ లో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, వెళ్ళిపోదామా? Yes, sir. Yeah. Yes, sir. So next type of methods. చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్. 4 ways ఉన్నాయి మనకు. సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ సింటాక్సిస్ లో ఈ బ్రాకెట్స్ లోపల మనం పాస్ చేస్తాం ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటాం అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రీవియస్ క్లాస్ లో జాయిన్ అయినా కానీ చాలా మీకు రీకలెక్ట్ అవుతుంది. ఓకే, యా. సో టైప్ ఆఫ్ మెథడ్స్ 4 ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒక మెథడ్ కి రిటర్న్ టైప్ ఉంటుంది, అదే విధంగా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అర్థమైందా? ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ మెథడ్ విత్ అవుట్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్. గాట్ ఇట్? దీంట్లో ఈ సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్ లో మెథడ్ కి రిటర్న్ టైప్ అనేది ఉండదు, వితౌట్, నో రిటర్న్ టైప్. ఓకే, బట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది ఇక్కడ ఇక్కడ ఉండేవి ఇక్కడ ఉంటాయి, బట్ ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఉండదు అని మీనింగ్ అనమాట. ఓకేనా? సో థర్డ్ టైప్ వచ్చేసి ఇట్స్ వైస్ వర్సా, మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, మెథడ్ కి రిటర్న్ టైప్ ఉంటుంది బట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు. ఇప్పుడు మనం చేసిందా విత్ రిటర్న్ టైప్? నో, రిటర్న్ టైప్ ఉంది కదా. థర్డ్ రిటర్న్ టైప్ ఉంది, ఆర్గ్యుమెంట్స్ లేదు కదా ఇప్పుడు మనం చేసినవన్నీ. అవును, ఆర్గ్యుమెంట్స్ లేవు. సో మనం చేసినవన్నీ ఫోర్త్ టైప్. ఫోర్త్, ఓకే. మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? మనం చేసింది సార్, మనం చేసింది రిటర్న్ టైప్ ఉంది సార్, రిటర్న్ టైప్ వాయిడ్ ఇచ్చాం కదా ఫాదర్. అదే, దట్ ఇస్ కాల్డ్ వాయిడ్ అంటే ఏంటంటే మీనింగ్ నో రిటర్న్ టైప్ అని మీనింగ్. ఓకే, ఓకేనా? అసలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాలంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటో చూద్దాం. రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ఆ మెథడ్ మనకు కాల్ చేయడం వల్ల మనకు వాల్యూ ప్రొవైడ్ చేయడం, మనకు ఇవ్వడం అన్నమాట. అర్థమవుతుందా? మనకు ఇవ్వడం అన్నమాట, ఇవ్వడాన్ని రిటర్న్ చేయడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లోర్ మిషన్ కి తీసుకున్నాం అనుకోండి, లేదంటే రైస్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సర్టన్ సీడ్స్ అనేది వేసినప్పుడు మనకేమవుతుంది, ఫ్లోర్ అనేది మనకు బయటకు వస్తుంది, అవునా? సో థింక్ యాజ్ ఏ రైస్ మిల్ కానీ, లేదంటే రైస్ మిషన్ అనుకున్నాం, రైస్ ఫ్లోర్ మిషన్, సంథింగ్ లైక్ దిస్. లెట్ మీ ట్రై టు గివ్ డయాగ్రామ్ ఫర్ ఇట్. సంథింగ్ మిషన్ అనేది ఎలా ఉందనుకోండి, మిషన్ ఎలా ఉంటే ఇన్పుట్ అనేది ఇక్కడ నుంచి ఇస్తాం. అండ్ మనకు అవుట్పుట్ అనేది సంథింగ్ లైక్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం హోల్డ్ చేయాలన్నమాట. సో ఏదైతే మనకి ఇక్కడ ఇస్తున్నామో, ఓకే, రైస్ అనేది ఈ పైన నుంచి వేస్తాం. ఓకేనా? రైస్ ఎలా వేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, సో ఇలా మనకు రిటర్న్ అవుతుంది అన్నమాట. అంటే మనకు వస్తుంది. దీన్ని ఏం చేయాలి మనం, ఒక పర్టికులర్ వెజల్ లో కానీ ఒక ఆబ్జెక్ట్ లో కానీ దాన్ని హోల్డ్ చేయాలి, అంతేనా? ఇలా హోల్డ్ చేస్తాం, కలెక్ట్ చేసుకుంటాం. గాట్ ఇట్? సో రైస్ అనేది ఇక్కడ నుంచి డిప్ చేసామంటే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగేసి మనకు అవుట్పుట్ గా మనకు రిటర్న్ గా ఇది రైస్ ఫ్లోర్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చి ఏదైతే మనకు రైస్ అనేది ఇన్పుట్ గా ఇస్తున్నాం, ఇది ఒక మెథడ్ అని చెప్పుకుంటే, ఇప్పుడు ఏదైతే ఇక్కడ మిషన్ ఉంటుందో దీని మెథడ్ అనుకుంటే, ఈ రైస్ అనేది ఇన్పుట్ గా దాంట్లో ఇస్తున్నాం. ఈ రైస్ అనేది ఆర్గ్యుమెంట్ అంటాం, ఏమంటాం, ఆ మెథడ్ కి ఇస్తున్నాం. రైస్ అనేది ఆర్గ్యుమెంట్ ఇక్కడ, అండ్ అవుట్పుట్ మనకు ఈ మిషన్ అనేది మనకు ఇస్తుంది.
మొత్తం ప్రాసెస్ అంతా జరిగిపోయి మళ్ళీ మనకి ఏమి ఇస్తుంది, ఫ్లోర్ అనేది ఇస్తుంది, మనం ఏం చేస్తాం దీన్ని యూజ్ చేసుకుంటాం మనకు కావాల్సిన దగ్గర. ఓకే, ఏదైతే ఇక్కడ ఇస్తుందో దాన్ని రిటర్న్ చేయడం, ఇది మనకు రిటర్న్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైం. ఓకేనా, అర్థమైందా రిటర్న్ అంటే, రిటర్న్ టైప్ అంటే? సో ఇక్కడ టైప్ అంటున్నాం, రిటర్న్ చేసింది వచ్చి రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ అనేది ఏ టైపు? సంథింగ్ లైక్ ఫ్లోర్ టైప్ అంతే కదా, పిండి. సో ఆ టైప్ అనమాట. ఇక్కడ సేమ్ ఒక నార్మల్ గా రియల్ వరల్డ్ లో తీసుకుంటే ఇదే ఇదే ఒక మెథడ్ గా తీసుకున్నాం అనుకోండి, ఒక వేరియబుల్ అనేది ఇక్కడ ఇస్తాం, వేరియబుల్ అనేది పాస్ చేస్తాం యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో రియల్ వరల్డ్ అయితే ఇలా చూసుకున్నాం తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి టెక్నికల్ వరల్డ్ లో అయితే వేరియబుల్ అనేది ఇన్పుట్ గా ఇస్తాం ఇక్కడ ఆ పర్టికులర్ మెథడ్ కి. సో ఈ వేరియబుల్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, వేరియబుల్స్ వేరియబుల్స్ లో ఇస్తాం. వేరియబుల్స్ లో ఏముంటుంది, డేటా ఉంటుంది. సో ఆ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్స్ యూస్ చేసి సర్టెన్ ప్రాసెస్ జరిగి మనకు వచ్చి రిటర్న్ చేస్తుంది వాల్యూ అనేది, రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫైనల్ గా వాల్యూ వాల్యూ అనేది మనకి ఇస్తుంది, దాని టైప్ చెప్పేది రిటర్న్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ వాల్యూ ఇస్తుంది అనుకోండి, సో రిటర్న్ టైప్ అనేది, రిటర్న్ టైప్ అనేది ఏమో ఏమి ఇవ్వాలి, ఇంట్ అని ఇవ్వాలి. ఏ టైప్ అయితే అది ఇస్తుందా మనకు, అప్పుడు ఆ టైప్ అనేది మెన్షన్ చేయాలి ఇంట్. అదే స్ట్రింగ్ స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ అని ఇవ్వాలి, రిటర్న్ టైప్ స్ట్రింగ్ రిటర్న్ టైప్ అంటాం. ఓకే, తర్వాత ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ ఇలాగ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక మెథడ్ చూద్దాం, దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్ గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నాం కదా, అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే సమ్ అనేది ఒక మెథడ్ నేమ్ తీసుకుంటున్నా, సమ్. ఓకే, సో సింటాక్స్ పబ్లిక్ అండ్ రిటర్న్ టైప్ నాకు ఏదో తెలియదు కాబట్టి వాయిడ్ అని ఇస్తున్న ప్రస్తుతానికి, చూద్దాం దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. ఇదే కదా సిగ్నేచర్ మెథడ్, సిగ్నేచర్. సో సిగ్నేచర్ ఇస్ ఇన్ ద సెన్స్ సింటాక్స్ గైస్. ఓకే, సో ఇది, సో దీనికి సమ్ చేయాలా, సమ్ చేయాలంటే ఇన్పుట్ గా ఏం కావాలి మనకు, ఒక సమ్ అనే అడిషన్ అనే ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి, టూ నంబర్స్ ఉండాలి, అవునా, టూ నంబర్స్ అనే ఉండాలి. టూ నంబర్స్ మనం ఇన్పుట్ గా దీని ఇస్తే మెథడ్ కి అది క్యాల్కులేట్ చేస్తుంది. ఇన్పుట్ గా ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నా, నంబర్స్ ఇస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ నంబర్స్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్, అది ఫ్లోటా, ఇంటా, లేకపోతే డబుల్, ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇంట్ ఏ అనేది ఒకటి, ఇంట్ బి అనేది ఒకటి, ఇలా యాడ్ చేసాం అన్నట్టు. సో వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఓకేనా, మెథడ్ లోపల ఇచ్చేవి ఇక్కడ ఇచ్చేవి ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్పుట్ అనమాట, ఇన్పుట్ ఇక్కడికి ఇస్తాం. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి సమ్, ఇంతేనా లాజిక్? తర్వాత ఎవరైతే ఈ సమ్ అనే దాన్ని కాల్ చేస్తారో వాళ్ళు ఏ అండ్ బి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలన్నమాట, యాజ్ ఏ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ గా పంపిస్తే ఇది సమ్ చేసేసి వాళ్ళకి సమ్ ఏదైతే రిజల్ట్ అవుతుందో, రిజల్ట్ ఉంటుందో ఈ మెథడ్ లో, అది వాళ్ళకి ఇచ్చేయాలా. ఎవరికి? ఎవరైతే ఈ మెథడ్ ని కాల్ చేస్తారో వాళ్ళకి. అర్థమవుతుందా గాయస్? ఆర్ యు గెటింగ్? సో ఈ సి లో కదా రిటర్న్ రిటర్న్ ఉండేది మనకు, సారీ అవుట్పుట్ ఉండేది, ఏ ప్లస్ బి చేసినా చేసి స్టోర్ చేసినా సిలో స్టోర్ చేస్తున్నాం. ఇది ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే సమ్ అని కాల్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఈ రిజల్ట్. అర్థమవుతుందా? అలా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడైతే వీళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి డేటా ఇవ్వాలి మనం అని అనుకుంటున్నారో దాన్ని రిటర్న్ చేయడం అంటున్నాం. సింపుల్ గా రిటర్న్ దేని రిటర్న్ చేయాలి? వాల్యూని. వాల్యూ ఎక్కడ ఉంది? రిజల్ట్ ఏ వేరియబుల్ లో ఉంది? సి లో ఉంది. సి అంతే అయిపోయింది, సిని రిటర్న్. ఎవరైతే దీన్ని కాల్ చేస్తున్నారో వాళ్ళకి సి వెళ్ళిపోతుంది. బట్ ఇది ఏ రిటర్న్ చేస్తుంది? దేంట్ రిటర్న్ చేస్తుంది? సి అనేది, సి అనేదాన్ని రిటర్న్ చేస్తుంది. సి ఏ టైప్? ఇంట్ రాసుకోవాలి. వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయదు. మనం ఇప్పుడు దాకా చూసిన ఎగ్జాంపుల్స్ లో ఏం రిటర్న్ చేయలేదు, జస్ట్ కాల్ చేస్తే డిస్ప్లే చేస్తున్నాం అంతే, అదేం మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట, వాళ్ళకి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు రిజల్ట్, ఇదేం చేయదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ ఇంటి ప్లేస్ లో మనం వాయిడ్ పెడితే అది ఎలా ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ వాడాం. సో వాడేం ఖచ్చితంగా ఇంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి, లేదంటే రిటర్న్ అన్న తీసేయాలి అంటారు. ఓకే, రిటర్న్ వాడాము అంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయాలి, మెన్షన్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక సింటాక్స్. ఇంకొక రియల్ వరల్డ్కి వెళ్ళి మీకు రియల్ యూసేజ్ కానీ ఒకసారి ట్రై చేస్తాను ఎందుకు ఇలా అని అనుకుంటే. సో నో ప్రాబ్లం, ఐ విల్ ప్రొవైడ్ యూ వన్ మోర్ యూస్ కేస్ ఫర్ యూ, నో ఇష్యూ. సో ఇక్కడ ఇలా రాసాం కదా, ఇప్పుడు కాలర్ గురించి చూద్దాం. ఇది ఎవరు?
మనకు మెథడ్ లో టెంప్లేట్ లో ఇచ్చేటటువంటి మెథడ్ అనమాట. దీన్ని కాల్ చేసే వాళ్ళు ఎలా కాల్ చేయాలి అనేది చూద్దాం. కాలింగ్ సైడ్ ఎలా ఉంటుంది, కాలింగ్ సైడ్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. ఈ మెథడ్ ఎక్కడైతే ఉందో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. దాని పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఓబిజే అనుకున్నాం, ఆబ్జెక్ట్ నేమ్ ఓబిజే డాట్ సమ్, అంతేనా కాల్ చేసేది సమ్. బట్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ గా, ఏ అండ్ బి. సో మనం టూ వాల్యూస్ పంపించాలి ఇక్కడ, ఇలా పంపిస్తాం ఇంటిజర్ వాల్యూస్ కాబట్టి 10 20. ఈ 10 వెళ్ళేసి ఏలో సెట్ అవుతుంది, రీప్లేస్ అవుతుంది. 20 వెళ్ళేసి బిలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఏలో 20, ఏలో 10, బిలో 20 అనేది ఉంది. ఇక్కడ క్యాలిక్యులేటర్ సిలో స్టోర్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం యాజ్ ఏ మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఒక ఫ్లోర్ ని రిటర్న్ చేస్తున్నాం. ఫ్లోర్ రిటర్న్ చేస్తుంటే ఖచ్చితంగా హోల్డ్ చేయాలి ఇక్కడ. హోల్డ్ చేయకపోతే వేస్ట్ అవుతుంది. ఎందుకు హోల్డ్ చేస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్నాం దానికి ఫర్దర్ గా. గాట్ ఇట్? సో ఇక్కడ కానీ ఇలా సి వేరియబుల్ అంటే రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో దాన్ని హోల్డ్ చేయాలి కదా. ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ కాల్ చేస్తే సమ్ చేసి రిటర్న్ చేస్తే ఇక్కడ మనం హోల్డ్ చేయట్లేదు. దాన్ని హోల్డ్ చేసి మనకు కావాల్సిన దగ్గర యూజ్ చేసుకోవాలి దాన్ని. అర్థమవుతుందా? హోల్డ్ చేయాలి కాబట్టి నేను ఒక వేరియబుల్ పెట్టుకుంటున్నాను, వేరియబుల్ లో హోల్డ్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ ఎ వెజల్, ప్రీవియస్ గా మనం రియల్ వరల్డ్ లో చెప్పుకున్నట్టు. ఓకే, ఇది ఏ టైప్ రిటర్న్ చేస్తుంది ఇక్కడ ఈ మెథడ్ లో? ఇంట్ టైప్. కాబట్టి ఈ వేరియబుల్ టైప్ గానే ఇంట్ అయి ఉండాలి. ఓకేనా? ఇది మొత్తం ఇంటి రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ హోల్డ్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకుంటాం, లైక్ సిస్ అవుట్ ఆర్ ఎస్. అర్థమైందా? ఎస్ సార్. యా, విల్ గివ్ ఫర్ 100%. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ప్రోగ్రామ్ ఫర్ ఇట్. సో విల్ సీ. సో యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ అన్ ఇట్, ఎందుకు ఇలానే చేయాలి, ప్రీవియస్ గా ప్రీవియస్ టైప్ లో ఎందుకు చేయకూడదు అనేసి. ఓకే, సో క్విక్ గా 10 మినిట్స్ లో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సేమ్ మెథడ్ ఎగ్జాంపుల్లోనే తీసుకుంటున్నాను నేను అనదర్ క్లాస్. ఓకే, సో న్యూ క్లాస్ తీసుకుంటున్నా సర్వీస్లో. ఏం తీసుకుంటున్నాను, క్యాల్కులేటర్ లేకపోతే అడిషన్. అడిషన్ అనేది క్లాస్ తీసుకున్నా, అడిషన్ అనేది క్లాస్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా దీనికి ఒక మెథడ్ ఉంటుంది, పబ్లిక్ వాయిడ్ యాడ్ అనేది మెథడ్ ఉంది. దీనికి రెండు వేరియబుల్స్, మనకి ఇంటిజర్ వేరియబుల్స్ కావాలి కాబట్టి ఇంట్ ఏ కామా ఇంట్ బి రెండు తీసుకుంటుంది. నేనేం చేస్తున్నాను అంటే రిజల్ట్ చేస్తున్నా, ఇంట్ సి సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి రాశాను, ఇక్కడే అవుట్పుట్ రాసేస్తున్నా. చూడండి, సిస్ అవుట్ రిజల్ట్, లేకపోతే సింపుల్గా సింపుల్గా సి వాల్యూ ఇక్కడ రాసేస్తున్నా. ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు నేను, జస్ట్ ఆర్గ్యుమెంట్స్ అంతే. ఆర్గ్యుమెంట్స్ అనేది ఇన్పుట్ పారామీటర్గా తీసుకున్నాను అండ్ ఇక్కడ రిటర్న్ అక్కడ జస్ట్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడే రిజల్ట్ని ఇక్కడే ప్రింట్ చేస్తున్నాను, ఎటువంటిది రిటర్న్ చేయట్లా. ఓకే, అసలు ఆ రిటర్న్ టైప్ యొక్క యూజెస్ మీకు అర్థం అవ్వాలని ట్రై చేస్తున్నా, చూద్దాం. ఓకే, ఆర్ యూ గెటింగ్? యూ గో ఫర్ నెక్స్ట్. సో దిస్ ఇస్ మై క్లాస్ సింపుల్ అడిషన్ క్లాస్. దీంట్లో ఓన్లీ వన్ మెథడ్ ఉంది, దీంట్లో వచ్చేసి ఓన్లీ ఇంటిజర్స్ టూ ఇన్పుట్స్ పారామీటర్స్ గా తీసుకుంటుంది. దీన్ని ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటారు గైస్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాము. సో టూ ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటుంది. సో ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు డేటా అనేది ఈ రెండు వేరియబుల్స్కి ఇస్తే అది క్యాల్కులేట్ చేసి సింపుల్ గా ప్రింట్ చేస్తుంది. ఓకే, షల్ ఐ గో ఫర్ టెస్ట్? సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ టెస్ట్ క్లాస్, న్యూ క్లాస్ అడిషన్ టెస్ట్ అని తీసుకుంటున్నాను. అడిషన్ టెస్ట్ క్లాస్ తీసుకుంటున్నాను, ఫినిష్. సో మనకు మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్ రాస్తున్నా దీంట్లో మెయిన్. సో ఇప్పుడు ఈ మెథడ్ నేను కాల్ చేయాలి, యాడ్ అనే మెథడ్ ని. హౌ కెన్ ఐ కాల్? అడిషన్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని నేను అనదర్ క్లాస్ లో కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ క్లాస్? అడిషన్. హౌ కెన్ ఐ డూ దట్? అడిషన్ కంట్రోల్ స్పేస్ కొట్టేయండి. కంట్రోల్ స్పేస్ కొట్టి అప్పుడు టైప్ చేసుకోండి అడిషన్. ఓకే, ఏడిడి ఇస్ ఈక్వల్స్ టు న్యూ. ఓకే, ఏడిడి వద్దు ఎందుకంటే మెథడ్ నేమ్ కానీ యాడ్ ఉంది కాబట్టి అడిషన్ అనే తీసుకోండి. ఆబ్జెక్ట్ నేమ్ కానీ ఇస్ ఈక్వల్స్ టు న్యూ అడిషన్. క్రియేట్ అయిపోయిందా? ఇప్పుడు కాల్ చేద్దాం. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ యాడ్. సో ఇంటిజర్ వాల్యూస్ తీసుకోవాలి, రెండు వాల్యూస్ పంపించాలి నేను, 10, 20. ఇంతేనా? 20 పంపించా కాల్ చేసేటప్పుడు. ఓకే, రన్ చేస్తున్నా. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందా గైస్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, కాల్ చేస్తున్నా, కాల్ చేసేటప్పుడు నేను వాల్యూస్ పంపిస్తున్నా. సో 10, 20 వెళ్ళి దీంట్లో పడిపోతాయి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ లోపల ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, సబ్స్టిట్యూట్ చేసేసి అండ్ దెన్ ప్రింట్ చేస్తుంది రిజల్ట్. గాట్ ఇట్? ఓకేనా? సో రన్ చేస్తున్నా, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో 30. అర్థమైందా? సో ఇప్పుడు అడిషన్ 1 ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరు చేస్తున్నారు ఈ లాజిక్?
శివ శివ చేస్తున్నాడు అనుకున్నాం. శివ ఇలా ఇలా వర్క్ చేస్తున్నాడు. సో సింపుల్ కాల్ చేసుకుంటున్నాడు, అడిషన్ అనేది వచ్చేస్తుంది. అతని రిక్వైర్మెంట్ ఏంటి, 10 20 వాల్యూస్ పంపిస్తే అతనికి అడిషన్ ప్రింట్ అవ్వాలి అనేది అతని రిక్వైర్మెంట్. మనం ఏం చెప్పాం, అతని క్లయింట్ అనుకుంటే శివ, క్లయింట్ శివ అనేది మన క్లయింట్ అనుకుంటే మనం ఏం చేసాం, రాసాం కోడ్ రాసేసి మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి, శివకి, సార్ మీరు యాడ్ అనే మెథడ్ ని కాల్ చేయండి, దానికి మీరు కావాల్సినటువంటి ఇన్పుట్ పారామీటర్స్ వాల్యూస్ కానీ ఇచ్చేస్తే మీకు సమ్ చేసేసి వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది అని చెప్పాం. సో శివ ఏం చేశాడు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు, తనకు కావాల్సిన వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు, అవుట్పుట్ అనేది వస్తుంది, యా హీ సాటిస్ఫైడ్. సో అగైన్ ఈ క్లాస్ ని ఎవరు యూస్ చేస్తారు, మల్టిపుల్ మెంబర్స్ యూస్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ శేఖర్, శేఖర్ ఎలా యూస్ చేయాలనుకుంటున్నాడు, సేమ్ చెప్తున్నాం అతనికి కానీ చెప్తాం. మీరు సేమ్ మా దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ లో ఉన్న వేరియబుల్ కానీ మీరు గానా డేటా కానీ పంపించారంటే మీకు సమ్ అనేది వస్తుంది అని చెప్పాను. సో అతను అతను కానీ ట్రై చేస్తున్నాడు. ఎలా ట్రై చేస్తున్నాడు, సేమ్ అడిషన్ శేఖర్, శేఖర్ అడిషన్ సంథింగ్ ఇలా తీసుకుంటున్న ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ అడిషన్, ఓకేనా, ఇలా క్రియేట్ చేశాడు ఆబ్జెక్ట్ సేమ్ యాజ్ సార్. ఆబ్జెక్ట్ నేమ్ అనేది మనం ఆబ్జెక్ట్ నేమ్ అనేది మన ఇష్టంతో పెట్టుకోవచ్చు, కానీ మనం క్లాస్ నేమ్ లో మన ఆబ్జెక్ట్ నేమ్ మన ఇష్టం. ఆబ్జెక్ట్ నేమ్ ఇది మట్టుకు మన మన వేరియబుల్ టైప్ అన్నమాట, మనకు కావాల్సింది పెట్టుకో. ఓకే సార్, దాని అడిషన్ అనేది సార్ ఇది గాని మన ఇష్టం, అడిషన్ అనేది ఖచ్చితంగా క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చుంటావో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే సార్, ఇది మళ్ళీ ఆబ్జెక్ట్ నేమ్ అనేది మన ఇష్టం సార్, ఇది మన ఆబ్జెక్ట్ నేమ్ మన ఇష్టం. సో అడిషన్ శేఖర్ అడిషన్ ఈక్వల్ టు న్యూ అడిషన్. సో అగైన్ శేఖర్ ఏం చేస్తున్నాడు, సో మనం చెప్పినట్టు ఫాలో అవుతున్నాడు. ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అనే ఫంక్షన్ యూస్ చేశాడు. ఈసారి అతను 50 సంథింగ్ 100 అనే వాల్యూస్ పంపిస్తున్నాడు అతని రిక్వైర్మెంట్ ప్రకారం. సేవ్ చేస్తే రన్ చేస్తున్నాడు, రన్ చేస్తే అతనికి 150 అనేది అవుట్పుట్ చూపిస్తుంది. బట్ ఇతను సాటిస్ఫై కాలా శేఖర్, ఎందుకు నాకు ఇలా డిస్ప్లే కాకూడదు, నాకు కొంచెం వండర్ఫుల్గా నాకు విత్ 150 కాకుండా విత్ మీనింగ్ఫుల్గా సమ్ స్ట్రింగ్ కానీ ద అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 150 అని ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు. ఎవరికి, క్లయింట్కి. మళ్ళీ క్లయింట్ ఏం చేశాడు, ఓకే సార్ అని చెప్పేసి ఇక్కడ మాడిఫై చేస్తున్నాడు చూడండి. ప్లస్ అంతే కదా, ద అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ అని చెప్పి మీనింగ్ఫుల్గా ఒక స్ట్రింగ్ మెసేజ్ రాశాడు. సో ప్రింట్ చేశాడు, అక్కడ రాశాడు, ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి. ఇద్దరు రన్ చేస్తున్నారు, శివ అండ్ శేఖర్. ఓకే, సో ద అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 150 అని వస్తుంది. యా బాగుంది. బట్ శేఖర్ ఇక్కడ శివ వచ్చేసి కోపం వచ్చేసింది అనమాట, ఏ నా రిక్వైర్మెంట్ వేరు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది. గాట్ ఇట్? శివాకి ఏం కావాలి, ఓన్లీ 13 ప్రింట్ అయితే చాలు అతని రిక్వైర్మెంట్ ప్రకారం. అర్థమవుతుంది, ఒక రైస్ ఫ్లోర్ వస్తే ఒకరు వచ్చి ఒకరి ఒక విధంగా ఒక వంటకానికి యూస్ చేస్తారు, ఇంకొకరు వచ్చి ఇంకొక డిష్గా యూస్ చేస్తారు. ఇద్దరు వచ్చి ఒకే డిష్గా, ఒక డిష్ బయటకు రాదు కదా మెషిన్ నుంచి, అందుకని మెషిన్ ఏం చేస్తుంది, రైస్ ఫ్లోర్ ఇచ్చి యా మీకు కావాల్సిన విధంగా యూస్ చేసుకోండి అని చెప్తుంది. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, తప్పేం చేశారు, ఇక్కడ వాళ్ళు లాజిక్ అనేది వాళ్ళే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా ప్రింట్ చేయడానికి స్టార్ట్ ప్రింట్ చేస్తే ఒకరు సాటిస్ఫై అవుతున్నారు, ఇంకొకరు సాటిస్ఫై కావట్లా. నాకు ఓన్లీ 30 ప్రింట్ అయితే చాలు, మీరు ఇది అవసరం లేదు నాకు అని శివ అంటున్నాడు. బట్ శేఖర్ వచ్చి నాకు మీనింగ్ఫుల్ గా మెసేజ్ కావాలంటున్నాడు. ఇంకొక పర్సన్ వచ్చి నాకు ఇంకొక విధంగా ద సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనే విధంగా ప్రింట్ అవ్వాలి, అడిషన్ అనేది ఉండకూడదు అని అంటున్నారు. ఇటువంటి వచ్చినప్పుడు నాకు ఎందుకు తలకాయ నొప్పి, సరే నేనేం డిస్ప్లే చేయను దీన్ని, మీరు సింపుల్ గా మీరే డిస్ప్లే చేసుకుని మీకు వాల్యూ ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ రిటర్న్, రిటర్న్ సి, వాల్యూ మీకే ఇచ్చేస్తున్నా, మీకు ఎక్కడ కావాలో ఆ విధంగా యూస్ చేసుకోండి, మాకు అవసరం లేదు అని చెప్పేసి సింపుల్ గా చెప్తున్నాడు. రిటర్న్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేశాడు, ఇంట్ అనేది పెట్టేశాడు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఎప్పుడైతే దీన్ని కాల్ చేస్తున్నారో వీళ్ళకి హోల్డ్ చేయాలి కదా, రిటర్న్ చేస్తున్నారు, ఇక్కడ రిటర్న్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమి నేనేం హోల్డ్ చేయట్లేదు, హోల్డ్ చేయకపోతే చూడండి వేస్ట్ అవుతుంది అంతే. మనకు వచ్చే రైస్ ఫ్లోర్ ని మనం యూస్ చేయకపోతే వేస్ట్ అవుతుంది, మనం దేనికి యూస్ చేయకపోతే, చూసారా, దాన్ని హోల్డ్ చేసుకుని యూస్ చేసుకోవాలి. కాబట్టి హోల్డ్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా, ఏ మెథడ్ అయితే రిటర్న్ చేస్తుందో దాన్ని ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటీజర్ లో సో హోల్డ్ చేస్తున్నాడు, ఆర్ఈఎస్ అనే ఒక వేరియబుల్ పెట్టుకొని యూస్ చేస్తున్నాడు. సో శివ ఏం చేశాడు అప్పుడు, సో అతని కన్వీనియంట్ ప్రకారం, అతని రిక్వైర్మెంట్ ప్రకారం సిస్ అవుట్ జస్ట్ రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాడు. శేఖర్ ఏం చేస్తున్నాడు, అదేవిధంగా ఇచ్చిన రిజల్ట్ ని హోల్డ్ చేస్తున్నాడు, రిజల్ట్ 2 సంథింగ్ లైక్ దిస్ ఇస్ ఈక్వల్స్ టు వాళ్ళ ఒక వేరియబుల్ పెట్టుకొని సిస్ అవుట్ ఇక్కడ ఏం చేశాడు, తనకు తనకు కావాల్సిన అవుట్పుట్ అనేది రెడీ చేసుకుంటున్నాడు. ప్రింట్ ఎల్ అన్న ప్రింట్ అది, యా ఇతను ఏం రాసుకుంటున్నాడు, ద సమ్ ఆఫ్
టూ నంబర్స్ అని అతనికి కావాల్సింది రాసుకున్నాడు అవుట్పుట్ అనేది, అతనికి ఇష్టం వచ్చినట్టు యూస్ చేసుకుంటున్నాడు రిజల్ట్ ఇలా డిస్ప్లే చేస్తున్నాడు. ఇంకొక పర్సన్ వచ్చి ఇంకొక విధంగా ఇంకొక అనదర్ మెసేజ్ పెట్టి యూస్ చేసుకుంటున్నాడు. ఇంకొక పర్సన్ ఈ రిజల్ట్ ని ఉపయోగించి ఇంకొక సబ్ ప్రోగ్రామ్ చేసేటట్టు, అంటే ఈ రిజల్ట్ ని ఇంకొక మెథడ్ కి ఇన్పుట్ గా ఇచ్చేటట్టు ట్రై చేస్తాడు అనమాట అలాగా. సో వాళ్ళ వాళ్ళ యూసేజ్ ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేసుకుంటున్నారు. సో అందుకని రిటర్న్ అనేది మనకు అవైలబుల్ ఉంది అనమాట. సో మెథడ్ అనేది ప్రాసెస్ చేసి మనకి ఇచ్చేసింది రిజల్ట్ ని, అది వీళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా యూస్ చేసుకుంటారు. ఓకే, ఈ సిచ్యువేషన్ లో శివ సాటిస్ఫై అయినారు, శేఖర్ సాటిస్ఫై అయినారు. గాట్ ఇట్? రిటర్న్ టైప్ యొక్క యూజ్ చాలా సింపుల్ గా చెప్పుకున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక్కటి కానీ అర్థమైపోయింది అంటే మనకు రిటర్న్ టైప్ ఆర్గ్యుమెంట్స్ ఫ్లో అర్థమైపోయింది అంటే ఎవ్రీథింగ్ ఇదే అనమాట. వెరీ నైస్.